ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారం. అయ్యా, మాది కృష్ణా జిల్లా గుడివాడ. నా తల్లికి ఆయాసంగా ఉంటే గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. నేను ఎమ్మటే నేను 1:08:53 నేను ఫోన్ చేశాను. వాళ్ళు 9:13 నాకు 1:08 పంపించినట్టుగా నాకు మెసేజ్ పంపించారు. కానీ నాకు 11:30 అయినా రాలేదు. నేను మ్యాక్సిమం నేను 40 సార్లు వాళ్ళకి కాల్ చేస్తే అదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేసింది అన్నారు. తీరా చూస్తే నేను ప్రైవేట్ అంబులెన్స్కి నేను ట్రై చేశాను, ప్రైవేట్ అంబులెన్స్లో కూడా నాకేమి రాలేదు. ఎమ్మటనే నేను ఆల్టర్నేటివ్ ఆటోలో తీసుకొని నా తల్లిని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం. కానీ మన 1:08 దేనికి ఉపయోగపడుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక వైసీపీ కార్యకర్తలు అయ్యి ఉండి నేను ఇవాళ చెప్పుకోవాలని నాకే సిగ్గుచేటుగా ఉంది. నా పరి మాలాంటి కార్యకర్తకే ఇక దిక్కు దివాను, లేకపోతే ఇక సామాన్యుడికి ఎట్టా ఉంటుంది? ఏంటి మన పరిస్థితి? అసలు మన 1:08 స్టాఫ్ ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అడిగితే మేము పంపించేసాం పంపించేసాం పంపించేసాం, వాళ్ళు అడిగితే ఏది పంపించేసామంటున్నారు. కానీ దేనికి ఎవరు పంపించారో ఏంటో అర్థం కాదు. నా తల్లిని నేను ఆటోలో తీసుకొని రావాల్సి వచ్చింది. దీని మీద మీరు దయ్యుండి మీరు ఏం చేస్తారన్నది నేను ఆలోచిస్తే సెలవు తీసుకుంటూ మీ విదేయుని శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.